అరే ఇంత పెద్ద బిజినెస్ మీద ఏమయ్యా నీకు అన్నీ ఉన్నాయి ఎందుకు వచ్చినావు పాలిటిక్స్ లేకంటే మా సోమరెడ్డి ఏమంటాడు ఏ అన్న రైతులకు సేవ చేద్దామని వచ్చిందే నేను ప్రజా సేవకే నా జీవితం అంకితం అంటాం మనం ఏది మరి అంకితం అంటే ఏంది సేవ అంటే ఏంది గిదే సేవ రైతుకు 2 రూపాయలు ఎక్కువ మిగిలేదే సేవ రైతుకు లాభం చేసేదే ప్రజా సేవ ప్రజా జీవితంలోకి వచ్చిన వాళ్ళం ప్రజా ప్రతినిధులుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళం మరి మనం చేయాల్సిన సేవ ఏంది ఇప్పుడు సిద్దిపేటలో ఉన్న టీచర్కు నువ్వు చేసే సేవ ఏముంటది సిద్దిపేటలో ఉండే గవర్నమెంట్ ఉద్యోగికి నువ్వు చేసే సేవ ఏంది సిద్దిపేటలో ఉండే వ్యాపారవేత్తకు నువ్వు చేసే సేవ ఏంది నీ సేవ రైతుకు చేయి రైతుకు చేస్తే దేశానికి అన్నం పెట్టేవాడు రైతు రైతుకు చేస్తే దేశానికి చేసినట్టే దీంట్లో నిజంగా ప్రజా ప్రతినిధులుగా ప్రజా జీవితంలో అడుగుపెట్టిన వాళ్ళకు ఇది ఒక సువర్ణ అవకాశం ఒక్కోసారి సేవ చేద్దామన్న మార్గం దొరకదు ఒక్కోసారి పని చేద్దామన్న తొవ్వ దొరకదు కానీ ఇవాల ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే ఒక గుణాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులో భాగస్వామ్యం అయ్యేటువంటి అదృష్టం అవకాశం మీకు దొరికింది దీన్ని అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకున్న వాడే నిజమైన నాయకుడు నిజమైన సేవకుడు అందిపుచ్చుకోకపోతే వాడు నాయకుడిగా ఫెయిల్ వాడు నాయకుడిగా పనికిరాడు ప్రజలకు సేవ మేలు చేయని వాడు ప్రజా జీవితంలో ఒక మంచి కార్యక్రమాన్ని రైతాంగానికి మేలు చేసే విషయంలో మనం అందుకోలేకపోతే నాయకుడిగా మనం ఫెయిల్ అయినట్టే మరి నాయకుడిగా నిలబడదామా ఫెయిల్ అయ్యా